రివ్యూస్ అండ్ ఈవెంట్స్ ఈరోజు థిప్పర మీసం నగర్ లేదు కాదు గోంగారు థిప్పర మీసం నాకైతే బాగా అనిపించింది బట్ చూద్దాం పీపుల్ రివ్యూ ఎలా చెప్తారో తెలియదు కదా థిప్పర మీసం ఎక్సలెంట్ మూవీ నాకైతే బాగా అనిపించింది బట్ రివ్యూ వాళ్ళది నాది కాదు ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100 stars అండ్ లవ్ యూ గైస్ నా వరకు అయితే నాకు 100% నచ్చింది అన్న సినిమా ఎందుకంటే లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బరువెక్కిన గుండెలు తోస్తాం ఆ మదర్ సెంటిమెంట్ అంత బాగా చూపించారు లాస్ట్ 15 మినిట్స్ ఒక సీన్ ఉంది ఆ తల్లి కొడుకుల మధ్య డైలాగ్ లేకుండా నడిపించారు చాలా బాగుంది అది బట్ ఇలాంటి సినిమాతో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అందరు ఆడియన్స్కి ఈ సినిమాలు నచ్చవు కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు వాళ్ళు మాత్రమే ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయగలరు సో అలా ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు ఈ సినిమాకి వచ్చి 100% దే విల్ ఫీల్ హ్యాపీ అన్నమాట చాలా బాగా మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు సో శ్రీ విష్ణు మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు హౌ యునిక్ హీస్ ఇన్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది చాలా మంచి స్క్రిప్ట్ బ్రోచేవారు ఎవర్రా తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశాడు చిన్న మైనస్ ఏంటంటే ఈ సినిమాలో కథ వెళ్తున్న విధానంలోని ఎంటర్టైన్మెంట్ని వదిలేశారు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉంది బట్ వదిలేశారు నిజంగా ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ పెట్టుంటే కనుక రిజల్ట్ ఇంతకంటే బెటర్ రిజల్ట్ వచ్చేది సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయ్యాం బట్ ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ మదర్ సెంటిమెంట్ దగ్గర ఇవన్నీ కొట్టుకెళ్ళిపోయాయి మ్యూజిక్ కూడా బాగాలేదు ఇంకో బెటర్ ఆప్షన్కి వెళ్ళుంటే బాగుండేది సాంగ్స్ అంతగా ఎక్కలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎంత హీరో డీజే అయితే మాత్రం మొత్తం సినిమా అంతా టిచ్చిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది కనెక్ట్ అవ్వలేదు సో మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ ఆప్షన్కి వెళ్ళుంటే బాగుండేది ఎనీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామని అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఏమైనా ఉన్నాయా సూపర్ ఆసమ్ మ్యూజిక్ లైక్ చాలా కొత్తగా లైక్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు మ్యూజిక్ వింటే కొంచెం ఎంజాయ్మెంట్ వస్తుంది విష్ణు పర్ఫార్మెన్స్ యాజ్ లైక్ బిఫోర్ అంటే ఇది ఈ మూవీ అనేది మంచి చాయిస్ తనకి ఓకే టైటిల్కి యాక్టర్ ఎస్ టైటిల్కి యాక్టర్ అది సినిమాలో క్లియర్గా చూపిస్తారు హీరోయిన్ ఆమె కొత్త ఆమె చాలా లైక్ ఫస్ట్ ఎంట్రెన్స్లోనే హీరోకి బాగా నచ్చుద్ది సో మూవీ చాలా ఆమె పర్ఫార్మెన్స్ కూడా వెల్ నైస్ థ్యాంక్ యూ యాక్చువల్గా థిప్పర మీసం అనే టైటిల్ గుర్తురావట్లేదు బ్రోచేవారు ఎవరు అనే టైటిల్ గుర్తొస్తుంది అంటే కొన్ని మూవీస్ కొంతమంది యాక్టర్స్కి ఒక పేరు తీసుకొస్తుంది సో ఆఫ్టర్ ద బ్రోచేవారు ఎవరు కాబట్టి ఓకే అంతా ఇంతో కొంచెం కథాంశం కథాబలం ఉన్న స్టోరీ అయి ఉంటుంది అనే కాన్సెప్ట్తో చూడొచ్చు మూవీ అండ్ ఈ మూవీలో హైలైట్స్ అని చెప్తే క్లైమాక్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ మదర్ క్యాటగరీస్ నా పర్ఫార్మెన్స్ స్పీక్స్ క్లైమాక్స్ చాలా బాగా చెప్పారు అంటే తల్లి ప్రేమే ఊపిరిగా చేసి పెంచే ఒక కొడుకు అల్లచిల్లర తిరుగుతూ ఉంటే దాని వెన్ హీ బికమ్స్ రెస్పాన్సిబుల్ అండ్ హీ టేక్స్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది అనేది ఆ క్లైమాక్స్ చూపించడం అనేది హైలైట్ ఆఫ్ అండ్ అదర్ దాన్ దాట్ కొంచెం ల్యాక్ అంతగా అనిపిస్తుంది సో దట్స్ అ మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు కొంచెం మూవీ అటీట్ అవ్వడానికి అండ్ సో అదర్ దాన్ దాట్ అంతగా ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేకుండా సో ఇట్ వాస్ నైస్ యాట్ టైమ్ అంత తీసి పారేయలేము ఎందుకంటే దే మేట్ మంత్ మూవీ చేస్తారంటే మంచి ఎఫర్ట్స్ అది చేస్తుండొచ్చు సో ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవాలి సారీ ఓవరాల్గా మూవీ ఓకే ఉంది ఎందుకంటే ఒక ఆడియన్స్ వస్తుందంటే వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేస్తారు అండ్ సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫార్ అవే సో బాగా టైం ఉండి ఫ్రీగా ఉంటే దెన్ యూ క్యాన్ చూస్ దిస్ మూవీ మొత్తం అంతా అంటే క్లైమాక్స్లో అది ఉంటుంది సో ట్రూ ఫస్ట్ క్లాస్ కూడా ఆ కాన్సెప్ట్ని ఎలివేట్ చేయడానికి అంత తీసుకొచ్చారు బట్ ఐ డోంట్ థింక్ సో అంత తీసుకురావాల్సిన అవసరం ఉండేది అనేసి సో మైట్ బి ఎందుకంటే దో తీన్ హఫ్తేకి పెహలే హమ్తో ఏ మూవీ దేకనా లైక్ ఖైదీ బోల్కి కార్తీక సో ఆ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది అంటే ఒక కాస్ట్యూమ్తో ఒక హీరోయిన్ లేకుండా ఒక సాంగ్ లేకుండా కూడా మనం కథాబలం ఉన్న సినిమాలు తీసుకొని ఆడించవచ్చు అనేసి సో అటువంటి మూవీస్ చూసాక నెక్స్ట్ ప్రేక్షకుడి ఎక్స్పెక్టేషన్స్ అనేది అదే స్థాయిలో ఉంటుంది సో ఇట్ కమ్ అండ్ ది మీట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్ విల్ గుడ్ సో దట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఆడియన్స్ మంచిగా ఉంది మూవీ
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడవచ్చు. యాక్టింగ్ మంచిగా ఉంది, మదర్ యాక్టింగ్ మంచిగా ఉంది, శ్రీనిష్ యాక్టింగ్ కూడా మంచిగా ఉంది, ఫ్యామిలీ చూడవచ్చు. అదే మొత్తం సినిమా మొత్తం అదే మద ప్రేమతో నడిపించాడు అంట కదా. అవునవును, మద ప్రేమతో నడిపించాడు. అది కాన్సెప్ట్ నచ్చింది, బట్ టైటిల్కి అది మ్యాచ్ కాలేదు. ఒక్కొక్కసారి ఎట్టి మీస తిప్పేశారు అంతేనే, అంటే ఫుల్ టైటిల్కి తర్వాత యాక్టింగ్కి అంత నచ్చింది, బట్ ఫ్యామిలీ చూడవచ్చు. థిప్పరా మీసం నేను కూడా చెప్తున్నా, మీసం ఆయన సినిమా గురించి చెప్తే నేను రివ్యూ గురించి చెప్తున్నా. అయ్యా సినిమా మాత్రం మస్తు ఉందని నిజం చెప్తున్నా, నాకైతే మస్తు నచ్చింది సినిమా. ఏంటంటే మమ్మీ క్యారెక్టర్ అమ్మ గురించి ఉంటుంది సినిమా మాత్రం, చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది సినిమా. హీరో కూడా చాలా మస్తు యాక్టింగ్ చేసిండు. రోచేవాడు సినిమా ఎంత ఇటు కొడుతో అంతకు నుంచి ఇటు కొడుతుంది నేను అనుకుంటా మర్చిపోతున్నా. తిప్పిండు మీసం అయితే హైలైట్ తిప్పిండు, టైటిల్ హైలైట్ పెట్టిండు థిప్పరా మీసం అని. టైటిల్కి సెట్ అయిపోయింది సినిమా కూడా, చాలా మస్తు అనిపించేసింది. ఇందులో వేరియేషన్లు ఉన్నాయి, అన్ని ఫైట్లు ఒక తుమ్ములు ఏవాటేసిండు, ఫైట్లు యాక్షన్ మొత్తం హీరో ఇట్లా వస్తుంటే ఇట్లా అని తిప్పుతాడు హీరో, హైలైట్ తిప్పిండు మొత్తం ఇట్లా అని వచ్చింది. ఏ మీసం ఉన్నోడు కాదు, మీసం నేను కూడా చూడాలి. నేను ఎందుకంటే ఈ సినిమా కూడా మీసం పెంచుకుంటారు తిప్పరా మీసం అని. నేను కూడా మొన్ననే కట్టేసినా ఎందుకు కట్టేసిన అనిపించేసింది. హైలైట్ సినిమా అల్టిమేట్ ఉంది సినిమా, అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, తప్పకుండా వచ్చి చూడండి సినిమా. ఎక్కడ బోర్ కొట్టలేదు మీకు సినిమా, చాలా మస్తు అనిపించేసింది నాకైతే. ఇందులో మెయిన్ ఏంటంటే హీరో అన్న యాక్షన్ మస్తు చేసిండు, ఒక్కొక్కటి గుర్తలే బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టేసిండు సినిమాలో. బ్రోచే వల్ల సింపుల్గా చూపెట్టిండు కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్కొక్క రేంజ్లో చూపెట్టేసిండు. ఇంకోటి 7 సంవత్సరాలు భయా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంటుంది భయా, అక్కడ కామెడీ చాలా బాగుంటుంది ఇంటర్వెల్లో. అంటే మొత్తం బట్టలిప్పే రోడ్ అంతా తిరుగుతుంది, హైలైట్ ఉంటుంది సీన్ అది చూడండి. రన్నింగ్లో కూడా కామెడీ మస్తు చేస్తారు, అది మస్తు అనిపిస్తే సినిమా. మీరు తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి థిప్పరా మీసం. టైటిల్ హైలైట్ పెట్టిండు సినిమాలో, థియేటర్లోకి వచ్చి చూడండి, మస్తు అనిపిస్తుంది మీకు. ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా, నాకైతే మస్తు అనిపించేసింది సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అసలు సినిమా థిప్పరా మీసం తిప్పేసా నేను. చెప్పాలంటే డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీ ఇచ్చిండు అన్నకి, హీరో అన్నకి చాలా మంచిగా తీసుకున్నాడు. ఆయన ఒక్కరికే సెట్ అయిపోయింది సినిమా, ఆయన ఒక్కరికే సెట్ అయింది సినిమా, ఆయన తప్ప ఎవరు చేయలేరు సినిమా. కానీ ఇట్లా ఒకటి అంటాడు భయ మా జీవితం ఇట్లా మీసం తిప్పాడు, ఇట్లా పోటీకి వెళ్ళినప్పుడు భయ గేమ్ ఆడతాను, గేమ్ ఆడినప్పుడు థిప్పరా మీసం అని ఒక బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది భయ, ఏమన్నా సౌండ్ ఇచ్చింది అది థిప్పరా మీసం అని. నాకైతే తిప్పుడే ఉంది సినిమా హైలైట్. సూపర్ భయ సీరియస్గా చాలా బాగుంది సినిమా, నాకైతే చాలా నచ్చింది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా, ఈ సినిమా ఆయనకే సెట్ అయింది హీరో. సెంటిమెంట్ ఎలా ఉంది మూవీలో? అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది భయ్య, నిజంగా అది ఫస్ట్ హాఫ్ నుంచి చాలా సత్తా ఇస్తుంటాడు మమ్మీని, సెకండ్ హాఫ్లో చాలా మంచిగా దగ్గర అయిపోతాడు. ఈ సినిమాలో అమ్మకి కొడుకు కాదు, అది సూపర్ బ్లాక్ బస్టర్ డేట్ తడి పోషమ్మ గుడి. ఇంతకుముందు శ్రీవిష్ణు చేసిన అప్పట్లో ఒకటి ఉండేవాడు నీది నాది ఓకే కదా, మెంటల్ మధ్యలో రీసెంట్గా వచ్చిన ప్రోచే వాళ్ళ సెలెక్ట్గా కథలు తీసుకొని చేస్తున్నది బాగా అనిపిస్తుంది. సో దాని మీద ఉన్న అభిమానంతో మూవీ చూస్తే మొత్తం శ్రీకృష్ణ యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు. శ్రీకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ మదర్ సినిమా కొద్దిగా వర్కౌట్ అయింది. హైలైట్స్ అంటే అదే శ్రీకృష్ణు ఎమోషన్ సీన్స్లో బాగా చేస్తాడు. సినిమా లాస్ట్ మదర్ సెంటిమెంట్ కోసమే సినిమా మొత్తం నడిపించారని చాలా కామెంట్ చేస్తారు. అవునవును, ఏమైందంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా మెయిన్ ప్లాట్లోకి రాలేదేమో అనిపించింది స్టోరీ. ఏమైతే స్టార్ట్ అవ్వడం మాత్రం ఒక 10-15 నిమిషాలు మాత్రం ఎట్లుంటుందంటే ఏదో డిఫరెంట్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్లో ఉంది మూవీ. పోతుంటే పోతుంటే ఏమైందంటే కొద్దిగా ఎందుకు స్లో అయినట్టు అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కొద్దిగా బాగుంది. చెప్పాను కదా శ్రీవిష్ణు కోసమే, ఇంతకుముందు చేసిన శ్రీవిష్ణు మూవీస్ను బట్టి ఈ సినిమా కూడా ఆడియన్స్ రిసీవ్ చేస్తారు. ఒక టైప్ ఆఫ్ వీళ్ళకి నచ్చకపోవచ్చు. శ్రీవిష్ణు మాత్రం చాలా బాగా చేసిండు, ఆయన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. కానీ మరి దీనికి చూడాలి ఎట్లుంటుందో రెస్పాన్స్. స్క్రీన్ ప్లే అదేనండి కొద్దిగా.